ప్రియులైన పిల్లలందరకూ తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు యేసు నుండి ఆత్మీయ తండ్రిగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మానవ జీవితంలో పరుగు, పందెపు పరుగు అనవసరపు పరుగులు కావు. దేవుని కోసం పరుగు, పరలోకం కోసం పరుగు, నిత్య జీవాన్ని అనుభవించటానికి పరుగు, మహాలోక ఆనందాలను అనుభవించటానికి పందెపు పరుగు. ప్రతి మనిషికి బహుమానం ఒకటే, అందరికీ ఒక్కొక్క బహుమానం. అది మానవ జ్ఞానం ఊహించని ఎత్తులో ఉంటుంది. ఇలాంటి విశ్వాలు ఇన్ని వందల వేలు ఖరీదు చేయని ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించటానికి ఈ పరుగు గెలుపులో పొందుతారని దేవుని ఆశ. ఆయన సిద్ధపడిపోయాడు మనకి ఇవ్వటానికి, తీసుకోవటానికి. మనం పరుగు తీయాలి. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, నిందలు, రోగాలు ఇవన్నీ ఈ పందానికి అడ్డంగా ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుంటూ, అధిగమిస్తూ, వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తాలి. ప్రపంచంలో మనిషి పరుగులు, లోకంలో ఈ జీవితకాలంలో సుఖపడడానికి ఎన్నో పరుగులు తీస్తున్నాడు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, నిత్యాగ్నిదండనకు జారిపోతున్నారు. ఈ పరుగు విషయంలో ఎంత భద్రత, ఎంత ఆలోచన, ఎంత పరిశోధన, ఎన్ని చేతలు, ఎన్ని ఉత్తమమైన నడకలు నడవాలో బైబిల్ క్రోడీకరించి చెప్తూ ఉంది. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం, అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. దేవుని కృపాసువార్తను గురించి పౌలు అంటున్నాడు. దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును యేసుక్రీస్తు వారు నాకు ఏమి నేర్పించారో, ఏమి చూసి ఆయనలో నేను నేర్చుకున్నానో వాటిని, ఆ పరుగును అది పూర్తి చేయాలి, గమ్యానికి వెళ్ళాలి, బహుమానం పొందాలి అని. ఈ విషయంలో నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయకుండా ఏమాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. భూలోకంలో అన్నిటికంటే మనిషి ప్రేమించేది తన ప్రాణాన్ని. ఈ ప్రాణమే పోతే ఉన్నవన్నీ ఎవరికి కావాలి? అప్పుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే వాడి బ్రతుక్కి ఏం ప్రయోజనం అన్నాడు యేసుక్రీస్తు. సంపాదించావు ఎందుకు? అనుభవించటానికి కాదు. అనుభవించావు పోని, అనుభవించావు, ఎక్కడికి తీసుకెళ్తాయి అనుభవాన్ని? 6 అడుగులు 3 అడుగులు వెడల్పున్న గోతికి భూమిలో కప్పెట్టడానికి తీసుకెళ్తాయి. నిజంగా పౌలు లోకంలో తన శరీరానికి అవసరమైన వాటన్నిటినీ విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది. వివాహితుడు కాదు, రక్త సంబంధులు లేరు, స్నేహితులు లేరు, తనకంటూ ఎవరూ లేరు, భూమి మీద తనకంటూ ఎవరిని సిద్ధపరచుకోలేదు, ఏర్పరచుకోలేదు. ఒంటరి ప్రయాణం, తన బ్రతుకులో ఒంటరి ప్రయాణం. అలాంటి మహానుభావుడు
ఈ పందెం గురించి, ఈ పరుగు గురించి మాట్లాడుతూ ఆయన వ్రాసిన మాటలు, దేవుని కృపాసువార్తను గురించి ఏ మాటలైతే మానవుని రక్షిస్తాయో, ఏ మాటలైతే మానవుని విశ్వాస వైపు దేవుని వైపు మళ్ళిస్తాయో, ఏ మాటలైతే నిత్య జీవం వైపు మానవాళిని పంపిస్తాయో, ఏ మాటల గురించి అయితే నా పిల్లలు త్యాగాలు చేస్తున్నారో, ఏ మాటల గురించి, ఏ సేవ గురించి అయితే నా పిల్లలు పుణ్యకార్యాలు చేస్తున్నారో, ఒక్కొక్కరి పేరు చదువుతుంటే పరవశించిపోతున్నాను. ఎంత ఇచ్చారన్నది కాదు, ఎందుకు ఇచ్చారో అని ఆలోచిస్తారు మొదలుపెట్టాను. ఎంత ప్రేమ ఉంటే కానీ, ఈరోజు మనిషి డబ్బును ప్రేమిస్తున్నాడు, దాన్ని తన కొరకే దాచుకుంటాడు తన ప్రాణాన్ని సుఖపెట్టడానికి. ఏ డబ్బు అయితే అన్నీ చేయగలదు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనుకుంటున్నాడో, ఏ కరెన్సీ కట్టలకు మనిషి బలవుతున్నాడో, ఏ కరెన్సీ కోసం బ్రతుకునే నాశనానికి నడిపించుకుంటున్నాడో, దురాశ ప్రేరితుడైన మానవుడు ఆ మనీని ప్రక్కకు నెట్టి దేవునికి బలివ్వటానికి సిద్ధపడుతున్నాడే. ఇవ్వటం పుణ్యకార్యం, దాతృత్వం, కృప దేవుని ఎందుకు చేరేవివేనండి. కొర్నేలికి దూత కనబడిన తర్వాత అంటాడు, కొర్నేలి, నీ పుణ్యకార్యాలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. ఏవి చేరితే ఏంటంటే దేవుని దగ్గరికి, 10వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. దూత వైపు తీరి చూశాడు కొర్నేలి. అందుకు దూత, నీ ప్రార్థనలు కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ మాటలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. నేను పంపిన సేవకుని మీ ఇంటికి రప్పించుకోవటానికి, ఒక దైవజనుణ్ణి మీ ఇంటిలో ప్రవేశింపచేయటానికి నేను ఇష్టపడ్డాను కొర్నేలి. నీ ప్రార్థనలు నేను వింటున్నాను, నీ పుణ్యకార్యాలు నేను చూస్తున్నాను, నీ ఇవ్వటాలు నేను చూస్తున్నాను, నీ కష్టాన్ని భద్రపరిచి దేవుని సేవకులకు ఇవ్వటాన్ని గమనిస్తున్నాను, నీ సంపాదన దేవుని పనులకు ఖర్చు పెడుతున్నావే చూస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, వింటున్నాను. నా పిల్లలు చేసిన త్యాగాలు, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నా జ్ఞాపకాలలో ఉన్నవి అవే. దేవుని జ్ఞాపకాలలోను ఉన్నావా అని మెసేజ్ చెప్పినప్పుడు, దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి ఏం చేయాలి నువ్వు? నీ ప్రార్థనలతో, నీ ధర్మకార్యాలు, నన్ను ఏమడుగుతున్నావు నీ ప్రార్థనల్లో? ఫలానా ధర్మకార్యం చేయాలనుకుంటున్నాను తండ్రి అని. నీ ఆలోచనలో ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నా పిల్లలైన వారికి ఏ విధంగా సహాయపడగలనని, ఇక నా పనుల్లో నువ్వు ఏ విధంగా సహకరించాలని నీ ఆలోచనలు నాకు తెలిసిపోయి, నీ ఆలాపనలు, నీ ప్రార్థనలు నాకు తెలిసిపోయి, నీ పుణ్యకార్యాలు తర్వాత నువ్వు ఫుల్ఫిల్ అయిపోయావు, మెచ్యూర్ అయిపోయావు, నువ్వు ఇవ్వటం ప్రారంభించావు. ఇవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ ఇచ్చి నీకు నువ్వెవరో నిరూపించుకున్నావు, నా జ్ఞాపకాల్లో నిలబడ్డావు. ఐ లవ్ యూ, నువ్వు నా జ్ఞాపకంలో ఉన్నావు, వచ్చావు నా జ్ఞాపకాల్లోకి వచ్చావు. ఏటి 760 కోట్ల మందిలో, కొర్నేలి తరమలో ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారో మనకు వద్దండి. అందరిలో కొర్నేలి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు, దేవుని జ్ఞాపకాల్లో. కొర్నేలి దేవుని కుమారుడు కాడు, అన్యజనుడు, రోమన్ అఫీషియల్ అయిన, రోమన్ భద్రతా దళాల అఫీషియల్ అయిన పెద్దవాడు, ఆయన శతాధిపతి,
వందమంది సైనికులకు అధికారి, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఇలాంటి వృత్తిలో ఉన్న నీవు, ధనాన్ని సంపాదించుకున్న ఈ కేడర్లో ఉన్న నీవు నా గురించి ఆలోచించావు. గ్రేట్ థింగ్. నా జ్ఞాపకాలకు వచ్చేసావు నువ్వు. దేవుని జ్ఞాపకాలలోకి మీరు బలవంతంగా చొరబడాలనుకుంటున్నారా ఎవరైనా కొత్త వాళ్ళు? చొరబడండి. ఇదే, దిస్ ఈజ్ ద కీ ఆఫ్ ది హెవెన్. ఇది పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఒకటి. ఆయన జ్ఞాపకాల్లో చోటు చేసుకో దొరుకుతుంది. ఒక సీఎంకు నువ్వు గుర్తు రాకపోవచ్చు, సీఎం పరిసరాల్లో ఉండే పట్టణానికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నా నీకు ఇంటర్వ్యూ దొరకకపోవచ్చు, నిన్ను ఆయన చూడకపోవచ్చు. అలాగే ఒక ప్రధాని, కానీ నీ కన్న తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కన్న తండ్రి జ్ఞాపకాల్లోనుకు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నీ ప్రాణాను సహితము, నీ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా, నీ ప్రాణాలకు అవసరమైన వాటన్నిటినీ దేవుని కార్యక్రమాలలో పెట్టుబడి పెడుతున్నావే. ఈ సమయంలో ఒక సందర్భాన్ని చెప్పాలనుకున్నాను. కువైట్లో ఉన్న సురేష్ మీ అందరికీ తెలుసు. ఇప్పటికే ఆ బాబు తాలూకా ప్రసంగాలు నాకు పంపిస్తే అవన్నీ పంపుతున్నాను గ్రూపులో ఉన్న వాళ్ళకి. వాళ్ళమ్మ కోసం కొన్నేళ్లగా 1-2 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. ఎందుకంటే ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎమర్జెన్సీగా ఎప్పుడైనా అవసరమైతే ఆపరేషన్ చేయాలని 1-2 లక్షల రూపాయలు కొడుకు దాచిపెట్టాడు తల్లికి. ఒకరోజు మాత్రం ఆరాధనకు వచ్చింది, ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చేసింది. డాడీ, నా ప్రాణాన్ని నేను లెక్క చేయటం లేదు, దేవునికి ఇచ్చేస్తున్నాను, ఈ సేవ కోసం వాడండి. వాట్ ఏ వండర్ఫుల్ లవర్ ఆఫ్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ సన్ ఆఫ్ గాడ్ మిస్టర్ సురేష్. తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దేవుని అవసరాలలో తన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. తన ఆరోగ్యం కోసం దాచుకోమన్న డబ్బునేమే తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది. దేవునికి ఖర్చు పెట్టేయండి దీన్ని. ప్రభు కృప వలన క్షేమంగా ఉందామె, ఇప్పటికీ క్షేమంగా ఉంది. అపొస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చిట యందు నా పరుగును ప్రభు అయిన యేసు ఎలా తన ప్రాణాలను త్యాగం చేసి బలైపోయాడో తండ్రి కోరికను సిద్ధింపచేయటానికి. ఆ పరిచర్య, యేసు వలన పొందిన ఆ పరిచర్య, నేను కూడా నా ప్రాణం పోయినంత వరకు తుదముట్టించాలి, పూర్తి చేయాలి, పందెపరంగం ముందు గమ్యానికి చేరుకుని బహుమానాన్ని పొందాలి. నా ప్రాణాన్ని సైతము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు. అయితే పోనీ ప్రాణం జానే దేవు అంటుంటారు. లోకం కోసం ప్రాణం పోతే పోనే, డోంట్ కేర్ అంటారు. కానీ దేవుని కోసం ఆ మాట అనేవాళ్ళు కనబడరు. దేవుని కోసం ఆ మాట అనేవాళ్ళు గొప్పవారు కాబోతున్నారు. ఆ సంగతిని మభ్యపెట్టింది దుష్టుడు వాళ్ళ మనోనేత్రాలకు. ఎన్నిసార్లు దేవుని గురించి ప్రకటించినా, దేవుని కార్యక్రమాలు ప్రకటించినా, దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపో అని ఎంత వెనక నుండి ముందుకు నెడుతున్నా ఎవ్వరికీ అర్థం కాలేదు. నా పిల్లలకు తప్ప. ఆటో వేసుకునేవాళ్ళు, కూలినాలి చేసుకునేవాళ్ళు అండి వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? భూస్వాములు కాదండి, ధనవంతులు కాదండి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నవాళ్ళు కాదండి వాళ్ళు, లేమిలో ఉన్నవాళ్ళు అండి. ఆ రోజు పని చేస్తే ఆకలి తీరుతుందండి వాళ్ళకి. అలాంటి వాళ్ళండి దాతలు, ఆ ధర్మదాతలు. ఆ పుణ్యకార్యాలు వాళ్ళవే. ఏ జ్ఞాపకాలలోనికి వెళ్ళడానికి మంచి అవకాశంలో ఎంట్రీ అయ్యారండి వాళ్ళు, ఎంట్రీ ఇచ్చారు దేవుని జ్ఞాపకాల్లోకి. గలతి పత్రిక 2:2 గలతి పత్రిక 2:2
దేవదర్శనం దేవుడు నన్ను వెళ్ళమన్నాడు దర్శనంలో, అందుకే వెళ్ళాను. నా ప్రయాసం ఒకవేళ వ్యర్థమైపోతుందేమో, లేకపోతే వ్యర్థమైపోయిందా అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి నిషిధపరచితనే వెళ్ళాను. నేను దేవదర్శనం వలన వెళ్ళాను, తప్పిపోతున్నానేమని భయపడుతున్నాను. ఏమిటి, దేవుని సేవలో ఇంత భద్రత అవసరమండి. దేవదర్శనమున్నా, బాగా వినాలి, దేవదర్శనమున్నా అంటే దేవుడు చెప్పినా నేను వెళ్ళినా ఒకవేళ వ్యర్థమైపోతుందా, నేను వెళ్ళకూడదని ఏమైనా అనుకుంటున్నానా, దేవుడు అనుకున్నాడా, ఒకవేళ నేను తొందరపడి ఏమైనా ఎంట్రీ ఇచ్చేసానా. ఏమండి, దేవుని సేవలో ఇంత ఆరాటం, ఇంత పరిశోధన, ఇంత విమర్శ ఉండాలండి. పౌలు గారు మెల్ల చదువు నాయన, దేవదర్శనం ప్రకారమే వెళ్ళాను కదా. ఒకవేళ దేవదర్శనం అయినా నేను ఎంట్రీ ఇవ్వటంలో పొరపాటున ఎంట్రీ నేను వెళ్ళాను అనుకోండి, ఎవరు ఇవ్వకూడదో వాళ్ళకి ఇచ్చేసి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పకుండా, ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పేస్తే, దేవుడు కదా చెప్పాడు నేను వెళ్ళమన్నాను అది అలా తప్పు అవుతుందో అనుకోకుండా. మహానుభావుడు ఎంత త్యాగశీలండి, ఎంత మెలకువ తన పందెములో ఎంత మెలకువ చూపిస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఇక్కడ దేవుని పనే కదండి చేస్తున్నాను అని సర్దుకునే వాళ్ళందరికీ ఇది ఒక పాఠం అండి. నువ్వు ఏ విధమైన దేవుని సేవకులకు సహాయక సహకారిగా నిలిచావు, డబ్బులు దోచుకునేవారిక, తండ్రి పనిలో నిమగ్నమైన వారిక, డబ్బును అవసరాల కొరకు వాడుకొని సుఖపడే వాళ్ళ కొరక, నిజమైన దేవుని పిల్లల కోసమా, లోకం కోసం ఆలోచించేవారి కొరక, దేవుని కోసం ఆలోచించేవారి కొరక. నాకు చెప్పాడు దేవుడు వెళ్ళమని, అయినా సరే నేను వెళ్ళినది అది ఎంతవరకు 100% కరెక్ట్ అని నేను ఆలోచిస్తున్నాను. ఎంత పరిశోధన అండి. గలతీ పత్రిక 5:7 మీరు బాగుగా పరిగెడుతున్నారు, మీరు కరెక్ట్గా పరిగెడుతున్నారు. డాడీ మీకు చెప్తున్నాడు అదే మాట, నా పిల్లలు కరెక్ట్గా పరిగెత్తుతున్నారు, నా పిల్లలు కరెక్ట్గా పరిగెత్తుచున్నారు, ఎక్కడ తప్పటడుగులు వేయటం లేదు. మీరు బాగుగా పరిగెత్తుతురి, సత్యమునకు విధేయులు ఒకవేళ కాకుండా మిమ్మును ఎవరైనా అడ్డగించగలరా? ఇప్పుడు సత్యానికి విధేయులుగా పరిగెడుతున్నప్పుడు ఎవడైనా మిమ్మల్ని అడ్డగించగలడా? అడ్డగించలేడు. మీరు బాగుగా పరిగెత్తుచున్నారు, నా పిల్లలు అదేనండి మెచ్చుకుంటాను, మీరు బాగుగా పరిగెత్తుచున్నారు. మీరు తండ్రి తలంపులలోనికి, తండ్రి ఆలోచనల్లోనికి పరిగెత్తుచున్నారు. మీ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా భూమి మీద మీ వారిని గురించి ఆలోచించకుండా పరిగెత్తుచున్నారు. మీ ఇంటిని గురించి, మీ కుటుంబాల గురించి, మీ బంధువర్గాల గురించి, మీ ఊరు గురించి ఆలోచించకుండా, మీ స్వార్థం గురించి కూడా ఆలోచించకుండా మీరు బాగుగా పరిగెత్తుచున్నారు. దేవునిలో దయ్యాన్ని చూపించాలి. ఆ దయ్యం ఎలా ఉంటుందో, దాని స్పర్శ, అది వచ్చిన తర్వాత మనుషులు ఎలా మారిపోతున్నారో, దాని కార్యక్రమాలు, దాని చేష్టలు, అవన్నీ బయట పెట్టాలి. తంత్రాలను బయట పెట్టాలి మనం, దాని తంత్రాలను ఎరిగిన మనము ఎలా బయట పెట్టాలి. అందరూ దయ్యము 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 అంటున్నారు, కానీ దయ్యం ఎలా ఉంటుందో, సమాజాన్ని ఎలా పొడుస్తుందో, ఎలా నాశనం వైపు మళ్ళిస్తుందో, మనిషి అందులో మునిగిపోయి వెనక్కి చూడనంత సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయింది అది మానవ జాతిని. మరికి వాళ్ళు రారండి, ఈ ట్రెండ్లో నుంచి రారండి వాళ్ళు, ఈ ఆశల్లో నుంచి రారండి వాళ్ళు, వాళ్ళ కోరికల్లో నుంచి బయటపడలేరండి. ఇంకా వాళ్ళు ఎప్పుడు ప్రాణాలు ఇస్తారండి దేవుని కోసం? వినే పరిస్థితిలోనే లేరు, వినగలిగే పరిస్థితిలోనూ కూడా లేరు, పిలిస్తే వచ్చే పలికే పరిస్థితిలో ఈ సమాజం లేదు. అలాంటి సమాజానికి కనబడని దయ్యాన్ని ఎలా చూపించాలి? పెద్ద ఆలోచన.
ఏ సాతానును బయటపెట్టాలి, ఏ దయ్యాన్ని బయటపెట్టాలి, ఏ క్రూర మృగాన్ని బయటపెట్టాలని మనం ఆలోచించాము. దయ్యాలనగానే దారి మళ్లించింది ప్రపంచ మానవాళి జీవితాలు ఆలోచనలు దారి మళ్లించేసింది. దయ్యం అంటే నేను కాదు, అది అదే దయ్యమని. దయ్యాలని, భూతాలని, క్షుద్ర శక్తులని రకరకాల పేర్లతో రకరకాల కథలు మానవ నేత్రాల నుండి, మానవుల మట్టి మెదడు నుంచి దయ్యం పాత్రలను సృష్టించి దయ్యాలు కనబడతాయని, దయ్యాలు ఉన్నాయని, అవి మనిషికి వేరుగా ఉంటున్నాయని, అవి కొంతమందిని ఆవహిస్తున్నాయని, మిగిలిన వాళ్ళందరినీ దేవుని దగ్గరికి పంపించేస్తున్నాయని అనేటట్టుగా చూపిస్తుంది. కానీ అదంతా మాయా. దేవుడు కనబడితే ఎవరైనా కాసేపు ఏమండి, ఒక ఇస్లాం అయితే నమాజ్ చేస్తారు, ఒక హైందవ సోదరులు అయితే పూజలు చేసుకుంటారు, ఒక క్రైస్తవుడైతే ప్రార్థన చేస్తాడు, అయిపోద్దా అండి దేవుని పని? అయిపోద్దా అండి దేవుడి పని? దేవుని కథ చాలా అండి. దేవుని కొరకు పుట్టిన ప్రతి మనిషి దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి. దేవుని కొరకు పుట్టిన ప్రతి మనిషి దుష్టశక్తిని పట్టి అప్పచెప్పాలి, చూపించాలి సమాజానికి, ఇది నిన్ను ఈ విధంగా నాశనానికి నడిపిస్తుంది, నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని, నీ దేశాన్ని, ప్రపంచాన్ని తప్పుడు మార్గంలో పయనింపచేస్తుంది. క్లబ్బులని క్లబ్బులని, మందని మత్తని, ఉగ్రవాదమని, నక్సలిజం అని, మోసాలని, దగాలని, నకిలీలని, అన్నీ పాపాలే కదండి. ప్రపంచం నుండి అన్నీ పాపాలే. ప్రకృతిని నాశనం చేసేంత ఎత్తుకు మనిషిని తీసుకుపోయింది. దేవుడు ఏ ప్రకృతిని మనుషుడికి తయారు చేసి పాదాల కింద పెట్టాడు, అనుభవించు నాయన అని, ఆ ప్రకృతిని వాడే తన చేతులతో నాశనం చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడు. ఇవాళ ఒక న్యూస్ వచ్చిందండి, ఒకసారి ఆ న్యూస్ వింటారా మీరు? ఈ ఏడాది వాతావరణంలో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ల సమయంలోనూ వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాస్ సాంద్రతలు ఇంకా పెరుగుతున్నాయని యుఎన్ తెలిపింది. కరోనాకి వ్యాక్సిన్ వస్తున్నా ఈ భూగ్రహానికి మాత్రం వ్యాక్సిన్ లేదని యుఎన్ సెక్రటరీ జనరల్ మానవాళిని హెచ్చరించారు. జీవవైవిధ్యం కనుమరుగవుతోంది, ఎడారులు విస్తరిస్తున్నాయి, సముద్రాలు ప్లాస్టిక్తో నిండిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి, విధ్వంసం సృష్టించే మంటలు, వరదలు, తుపాన్లు, హరికేన్లు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వందలాది ఎకరాలను దహించి వేసింది. కాలిఫోర్నియాతో పాటు చివరికి ఆర్కిటిక్ సైబీరియాలోనూ భారీ కార్చిచ్చులు రాజుకున్నాయి. రాబోయే విపత్తును ప్రపంచం గుర్తించాల్సిన సమయం వచ్చిందని యుఎన్ సెక్రటరీ జనరల్ అన్నారు. 2050 కల్లా ఉద్గారాలు జీరో అయ్యేలా ప్రతి దేశం, నగరం, ఆర్థిక సంస్థలు, కంపెనీలు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఆ దిశలో పయనించే విధంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. వాతావరణ మార్పులపై పోరాడేందుకు 5 ఏళ్ల క్రితం మొదటిసారి అన్ని దేశాలు ఒక్కతాటిపైకి వచ్చాయి, ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ద్వారా కొంత పురోగతి సాధించినా అది సరిపోదని సెక్రటరీ జనరల్ అన్నారు. విన్నారు కదా, తీర్పు దినము కొరకు దేవుడు, తీర్పు జరిగే దినము కొరకు భక్తిహీనుల తీర్పు, నాశనము జరుగు దినం కోసం అడ్డూమ్స్ డే దేవుడు ఫిక్స్ చేశాడు. మనుషులు తమ మారణాయుధాలను కనిపెట్టి, మనుషులు తమ వ్యాపార లావాదేవీల కొరకు ప్రకృతిని నాశనానికి నడిపిస్తున్నాయే, వాతావరణాన్ని కలుషితం చేసి. అంటే మనుషుడే నిలదొక్కున్న నేలను పాడు చేయడానికి, ముంచుకోవడానికి, చావటానికి సిద్ధపడుతున్నాడా? దేనికోసం ఉంది ఈ దుష్టుడిని ఎవరు చూపిస్తారు ప్రపంచానికి? ఈ దెయ్యాన్ని ఎవరు చూపిస్తారు ప్రపంచానికి? మనకే తెలుసు దెయ్యం గురించి బాగా. నా పిల్లలకు మాత్రమే ఈ దెయ్యం గురించి తెలుసండి. మిగతా వాళ్ళెవ్వరికి కనబడే మనుషులు చూపించే ఆట దెయ్యాలు వాళ్ళు ఏదో మానవ జ్ఞానం నుంచి వచ్చిన దెయ్యాలు, అవన్నీ కూడా ఆ దెయ్యాలు చూపిస్తున్నారు, ఆ క్షుద్ర శక్తులు చూపిస్తున్నారు, ఆ మూఢనమ్మకాలను చూపిస్తున్నారు. దెయ్యాలు ఉన్నాయి అని, ఆ దెయ్యాలే ఉన్నాయి అని ఈరోజు నిరూపించడానికి ఈరోజు మీడియా కంకణం కట్టుకుంది. ఈ చెత్త సినిమాలన్నీ తీసి పిలిపిలికి రాసిన పత్రిక 2:16 2:16
అట్టి జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని నా పిల్లలు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారట. పౌలు గారు మెచ్చుకుంటున్నారండి ఫిలిప్పీయుల్ని, ఫిలిప్పు సంఘంలో ఉన్న క్రైస్తవుల్ని. మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు లోకములో. లోకమంతా ఒక పక్క ఉంది, మీరేమో ఒక పక్క ఉన్నారు. లోకమంతా ఏదో ఇటో వెళ్ళిపోతుంది, కేకలేసుకుంటూ, పిచ్చి కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది, పరుగులు తీస్తూ వెళ్ళిపోతుంది. మీరు మాత్రం నా పిల్లలు బలంగా నిలబడ్డారు. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి కనబడుతున్న జ్యోతులు మీరు, మనుషులకు కనబడిన చీకటి మీరు. ఈ మనుషులు, ఈ మానవ సమాజానికి మీరు కనబడరు కళ్ళకే. ఈ డబ్బున్న కోటీశ్వరులకు మీరు కనబడరు. మనసున్న మనిషి మిమ్మల్ని అర్థం చేసుకోలేడు. వాళ్ళెటో తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి పారిపోతున్నారు, చావును వెతుక్కుంటూ ప్రపంచాన్ని నాశనం వైపు పరిగెత్తిస్తున్నారు. తామున్న లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఈటి ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. ఇక నాశనానికి వెళ్ళిపోతుంది ఇది. భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అది అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఆ వాక్యమేమి, మీరు చెబుతున్న వాక్యం వల్ల భద్రపరచబడుతున్నారు. ఇంకా అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమంది జ్యోతులుగా కనబడుతున్నారు. 2 తిమోతి 4:7 మంచి పోరాటము, మంచి పరుగు, మంచి పందిపు రంగం, మంచి మంచి పోరాటము పోరాడితిని పౌలు అంటున్నాడు. మంచి పోరాటం తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును మొత్తానికి ముగించాను. దేవుడు చెప్పినట్లుగా 100% నా కొరకు నేను పుట్టకముందు దేవుడు ఏమి రాసుకున్నాడు, ఆ రాసుకున్నవన్నీ కూడా నేను పుట్టిన తర్వాత ఈ నా తరములో నేను పూర్తి చేసుకున్నాను. నా పిల్లలారా, దేవుడు మీ కొరకు మీరు పుట్టకముందు ఏమి రాసుకున్నాడో, భూమి ప్రకృతి పుట్టకముందే, జగత్తు పునాది వేయకపోవడం ముందే మీ కొరకు ఏమి రాసుకున్నాడో దేవుడు, అవన్నీ కూడా మీరు పుట్టిన తర్వాత మీ పరుగులో తుదముట్టించాలి, పూర్తి చేయాలి, సక్సెస్ చేయాలి. ఇలాగ సడన్గా చనిపోతే దేవుని ప్రశ్నలకు నిలబడాలి, నిత్యాగ్ని దండనికి ఒరిగిపోవాలి, జారిపోవాలి. ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుందో, ఏ క్షణాన ఎవరు మాయమైపోతారో, ఇంతలో కనబడ అంతలో మాయమైపోయేదే కదా మానవ జీవితం. ఎప్పుడు అలర్ట్గా ఉండండి, ఆల్వేస్ అలర్ట్, ఎప్పుడు సిద్ధపడండి. నేడే రక్షణ దినం. మనం మరణించే నాటికి దేవునికి భిన్నంగా నడుచుకున్నామా, నిత్యాగ్నికి జారిపోతాం. నా పోరాటము మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని, నా నమ్మికను చివరి వరకు, నా చావు వరకు నేను పోగొట్టుకోలేదు. ఇక మీదట నా పరుగు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా పరుగు నాకు నీతి కిరీటం ఉంచింది, నా పరుగు నాకు జీవ కిరీటం ఉంచింది, నా పరుగు నాకు ఆనంద కిరీటం ఇచ్చింది, నా పరుగు నాకు అన్ని కిరీటాలు ఇస్తుంది, అన్ని బహుమతులు నావే, నా పిల్లల బహుమతులవే, నా పిల్లలు అన్ని కిరీటాలు వాళ్ళే ధరించుకోవాలి. రాజులైన యాజకులు గనుక, దేవుని సొత్తు అయిన ప్రజలు గనుక, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు గనుక. చదువునైనా, మంచి పోరాటం పోరాడి తిని పౌలు అంటున్నాడు, నా పరుగును కడముట్టించాను, నా నమ్మికను దేవుని మీద కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ ఎప్పుడూ నా నమ్మికలో నుంచి నేను దాటిపోలేదు, నమ్ముకున్నాను ఆయన్నే.
ఇక మీదట కూడా నా కొరకు అదిగో నాకు కనబడుతుంది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏమండి మీ పరుగు నిజముగా ఈరోజు నా పిల్లలు జరిగిస్తున్న ఈ తీరు తెన్నులు మీరు చూస్తుంటే వాళ్ళకు నీతి కిరీటాలు ఉంచబడ్డాయని మీకు తెలియదా? వాళ్ళ కొరకు జీవ కిరీటాలు ఉంచబడ్డాయని మీకు తెలియదా? వాళ్ళ పేర్లు జీవగ్రంథములో కొట్టివేయబడకుండా స్థిరముగా నిలిచున్నాయని మీకు తెలియదా? ఇవన్నీ మనం విశ్వాసం వలననే తెలుసుకొని నమ్ముచున్నాము. వీటన్నిటినీ మనం విశ్వాసం వలన చూడగలుగుతున్నాము. పునాదులు గల పట్టణం అబ్రహాముకు కనబడుతుంది. భూమి మీద ఆయన కూర్చున్న పాలస్తీనా దేశం కనబడటం లేదు ఆయనకి. పునాదులు గల పట్టణం కోసం భూమి మీద తన జీవిత ప్రయాణంలో కూర్చొని ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతుంది ఆయనకి. ఆ పట్టణం కోసం, పునాదులు గల ఆ పట్టణం కోసం బ్రీల్గాల్సిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ప్రియులారా, 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మీకు వచ్చిందర్రా. ఈరోజు మీకు ఎన్ని సంగతులు తెలుసర్రా, ఎన్ని సాక్ష్యాలు, చరిత్ర గురించా, శాస్త్రం గురించా, ప్రకృతి గురించా, సముద్రాల గురించా, ఆకాశాల గురించా, బైబిల్లోని ఏ సంగతులు, చావు గురించా, చావు తర్వాత జీవితం గురించా, చావుకు ముందు నువ్వు బ్రతుకుతున్న మానవ జీవితం గురించా, మానవ జీవితాలకు రాకముందు నీ పితరుల గర్భాల్లో వేల సంవత్సరాలు దాచరిత్ర గురించా, అంతకుముందు ఆదాములోకి రాకముందు నువ్వు తండ్రిలో ఉన్న చరిత్ర, మీ ఇంత గొప్ప సాక్ష్యాలు మీకే తెలిసాయి. ఒక నిత్యజీవం ఉందనేది పరలోకమని, కన్నీళ్లు బాధలు అక్కడ ఉండవని, ఏడుపు అనేది లేదని అదే మీకు తెలిసిపోయింది. మరణిస్తే భయంకరమైన లోకానికి వెళ్ళిపోతారనేది నిత్య చావని, అది నిత్యము బాధపడతామని, అగ్ని ఆరదని, పురుగు చావదని అది మీకు తెలిసిపోయింది. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు మేఘములా ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి మీరు నమ్మికతో నమ్మికలో ఉండడానికి. ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నందున మనము కూడా ప్రతి భూమి మీద ఈ జీవిత ప్రయాణములో ఉన్న ప్రతి భారాన్ని పరుగు పందెంలో సులువుగా చుక్కులు పెట్టి పాపం ఈ మధ్యలో కూడా చొరబడుతుంది మనకి. నిజంగా దేవుని పని అన్నట్టుగానే మన చేత పాపం చేయించే పనులు మన ముందుకు తెచ్చుతుంటుంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా అలర్ట్. ఏంటంటున్నాడు అక్కడ, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మాత్రం విడిచిపెట్టండి. విశ్వాసానికి కర్త దాని కొనసాగించువాడునైనా మన అన్నయ్య అయిన యేసును చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెమలో ఓపికతో ఊపిరి ఆగిపోతున్నా, అలసట వస్తున్నా, పడిపోతానని అనుకుంటున్నా, కళ్ళు తిరుగుతున్నా, వెళ్ళే బహుమాని దగ్గరికి వెళ్ళి పడిపో. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు ఆయన. క్రీస్తు సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైపోయాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనకు సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. యేసు తన పరుగు పందెంలో నిలబడ్డాడు. ఆయన తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన జీవితం గురించి ఆలోచించలేదు, కన్న తండ్రికి మాట ఇచ్చాడు. పుట్టక ముందు తండ్రి దగ్గర ఏమి తెలుసుకున్నాడు, పుట్టిన తరువాత భూమి మీద తన తండ్రి పనులన్నీ పూర్తి చేశాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా శరీరధారి అయి ఉన్న దినములలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, నరక వేదన అనుభవించాడే నీ క్రీస్తు. నా పిల్లలారా, ఈ సాక్ష్యం మీకే మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. పందిపరంగా ముందు పోరాడాలి, పరిగెత్తాలి, బహుమానం పొందినంతగా. గాడ్ బ్లెస్ యూ.